हाई फ्रेंड्स वेलकम टू अचीवर्स अकाडमी ना पेर डाक्टर कोम्मूरी नरसिंहाराव నేను గత 11 సంవత్సరాలుగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో అనేక ఇన్స్టిట్యూట్లలో సైకాలజీ ఫ్యాకల్టీ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించినటువంటి అంశాలను బోధిస్తున్నాను. అదేవిధంగా బిఎడ్ మరియు డిఎడ్ కాలేజీలో కూడా దాదాపుగా 10 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను. మరి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశము ఏది అంటే మనకు భాషా వికాస సిద్ధాంతం. అంటే శిశువులో భాషా వికాసం అనేది ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, శిశువు పుట్టుకతోనే భాషను నేర్చుకునే సామర్థ్యం ఉంటుందా, పుట్టిన తర్వాత భాషను నేర్చుకుంటాడా అనేటువంటి విషయాలను ఆధారంగా చేసుకొని చెప్పినటువంటి సిద్ధాంతమే భాషా వికాస సిద్ధాంతం. ఎగ్జామ్ పరంగా కూడా ఈ భాషా వికాస సిద్ధాంతం గురించి మనకు ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఈ సిద్ధాంతం గురించి, ఈ సిద్ధాంతంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భావనల గురించి మనం తెలుసుకుందాం. మరి భాషా వికాస సిద్ధాంతాన్ని రూపొందించినటువంటి వ్యక్తి ఎవరు అంటే అవారం నోమ్ చామ్స్కీ. ఎవరండి? అవారం నోమ్ చామ్స్కీ అనేటువంటి వ్యక్తి మనకు ఈ భాషా వికాస సిద్ధాంతాన్ని రూపొందించడం జరిగింది. మరి ఇతను పెన్సిల్వేనియా యూనివర్సిటీలో, ఎక్కడండి, పెన్సిల్వేనియా యూనివర్సిటీలో ఇతను ఆధునిక భాషల మీద పరిశోధన చేశాడు. ఆధునిక భాషల మీద పరిశోధన చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే నోమ్ చామ్స్కీ. ఎక్కడ చేశాడు? పెన్సిల్వేనియా యూనివర్సిటీలో చేశాడు. దేని మీద చేశాడు? ఆధునిక భాషల మీద పరిశోధనలు చేసినటువంటి వ్యక్తి నోమ్ చామ్స్కీ అంటాము. అదేవిధంగా ఇతన్ని ఏమని చెప్పొచ్చు అంటే ఫాదర్ ఆఫ్ మోడ్రన్ లింగ్విస్టిక్స్. ఫాదర్ ఆఫ్ మోడ్రన్ లింగ్విస్టిక్స్ అంటే ఆధునిక భాషా పితామహుడు ఎవరు? ఈ క్రింది వాణిలో ఆధునిక భాషా పితామహుడు ఎవరు అంటే నోమ్ చామ్స్కీ అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మరి ఇతన్ని ఫాదర్ ఆఫ్ మోడ్రన్ లింగ్విస్టిక్స్గా మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇతను భాషా వికాసం మీదే కాకుండా అనేక శాస్త్రాలలో ప్రావీణ్యం ఉన్నటువంటి వ్యక్తి. మరి ఇతను ఏ దేశానికి సంబంధించిన వాడు అంటే అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. ఇట్లా అమెరికా దేశానికి చెందినటువంటి నోమ్ చామ్స్కి అనేక అంశాల్లో ప్రావీణ్యం అనేది ఉంది. మరి వేటిలో ప్రావీణ్యం ఉంది అంటే ఇతను గొప్ప తత్వవేత్తగా కూడా చెప్తాం, ఫిలాసఫర్, గొప్ప తత్వవేత్త. అదేవిధంగా తర్కవేత్త అంటే లాజిక్కి సంబంధించి ఇతను తర్కవేత్తగా కూడా ప్రాచుర్యంలో ఉన్నాడు. అదేవిధంగా ఇతన్ని గొప్ప సంజ్ఞానాత్మకవేత్తగా కూడా చెప్తాము, కాగ్నిటివిజంకి సంబంధించి గొప్ప సంజ్ఞానాత్మకవేత్త. అదేవిధంగా ఇతను మంచి భాషా శాస్త్రవేత్తగా కూడా మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి భాషా శాస్త్రవేత్త, అదేవిధంగా సంజ్ఞానాత్మకవేత్త, తర్కవేత్త, అదేవిధంగా తత్వవేత్త కూడా ఇతను అనేక రకాలుగా ప్రాచుర్యంలోకి రావటం జరిగింది. మరి ఇతను సుమారుగా 100కు పైగా గ్రంథాలు రచించాడు. 100కు పైగా గ్రంథాలు రచించడం జరిగింది. మరి 100 గ్రంథాలు సార్, మరి ఎగ్జామ్లు ఈ 100 గ్రంథాలు గుర్తుంచుకోవాలంటే అవన్నీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. మరి ఇతను రాసినటువంటి కొన్ని ప్రముఖమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి, మనం ఆ గ్రంథాలని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరి ఏంటి అవి అంటే, ఒకటి లాంగ్వేజ్ అండ్ మైండ్ అనే గ్రంథము. రెండోది లాంగ్వేజ్ అండ్ థాట్. ఏంటిదండి లాంగ్వేజ్ అండ్ థాట్ అనేటువంటి గ్రంథము. అదేవిధంగా మనకు సింటాటిక్ స్ట్రక్చర్స్ అనేటువంటి గ్రంథాన్ని కూడా ఇతను రచించడం జరిగింది. ఏంటిది? లాంగ్వేజ్ అండ్ మైండ్, లాంగ్వేజ్ అండ్ థాట్, సింటాటిక్ స్ట్రక్చర్స్. అదేవిధంగా యాస్పెక్ట్స్ ఆఫ్ థియరీ ఆఫ్ సింటాక్స్ అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. అదేవిధంగా ఇతను గవర్నమెంట్ బైండింగ్
గవర్నమెంట్ బైండింగ్ థియరీకి సంబంధించినటువంటి విషయం గురించి చెప్పాడు. అదేవిధంగా ఇతను ద లాజికల్ స్ట్రక్చర్స్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ. ఇట్లా ఈ గ్రంథాలను మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. సుమారుగా 100కు పైగా గ్రంథాలు రచించినటువంటి వ్యక్తి ఎవరంటే నోమ్ చాంస్కీ. దీంట్లో ముఖ్యమైనవి ఏంటి అంటే మనం ఒక 6 చెప్పుకున్నాం, ఈ 6ని కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఏంటి అవి అంటే, 1 లాంగ్వేజ్ అండ్ మైండ్, 2 లాంగ్వేజ్ అండ్ థాట్, 3 సింటాటిక్ స్ట్రక్చర్స్, 4 యాస్పెక్ట్స్ ఆఫ్ థియరీ ఆఫ్ సింటాక్స్, అదేవిధంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ బైండింగ్ థియరీ, అదేవిధంగా లాజికల్ స్ట్రక్చర్స్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ అనేటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నోమ్ చాంస్కీ రచించడం జరిగింది. అదేవిధంగా ఇతను నేటివిస్ట్ దృక్పథాన్ని ప్రతిపాదించింది ఎవరు అని ఒకసారి ఎగ్జామ్లో అడగటం జరిగింది. ఈ నేటివిస్ట్ దృక్పథాన్ని ప్రతిపాదించింది అంటే సహజ భాషా సముపార్జన అనేది ఏ విధంగా జరుగుతుంది అనే దాని మీద ఇతను పరిశోధనలు చేశాడు. కాబట్టి నేటివిస్ట్ అప్రోచ్ లేదా నేటివిస్ట్ దృక్పథాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరంటే మనం నోమ్ చాంస్కీ అని చెప్పడం జరుగుతుంది. ఇది ఇతనికి సంబంధించినటువంటి బ్రీఫ్ ఇంట్రడక్షన్. మరి ఇతను భాషా వికాసం మీద పరిశోధనలు చేశాడు. మరి భాషా వికాసం మీద ఏం పరిశోధనలు చేశాడు అనేది చూద్దాం. ఏ వ్యక్తికైనా కూడా ఈ ప్రపంచంలో అన్ని జీవుల కన్నా కూడా మానవుడికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే భావాలను వ్యక్తం చేయటము. అంటే భావాలను ఏ విధంగా వ్యక్తం చేస్తాడు అంటే మనకున్నటువంటి భాష ద్వారా భావాలను వ్యక్తం చేయటం జరుగుతుంది. మరి ఇలాంటి ముఖ్యమైనటువంటి భాషకు సంబంధించి ఇతను ఏ ఏ అంశాలు చెప్పాడనేది మనం చూద్దాం. ముందుగా శిశువు పుట్టుకతోనే భాషను నేర్చుకునే సామర్థ్యంతో పుడతాడా? అదేవిధంగా లేక పుట్టిన తరువాత భాషను నేర్చుకుంటాడా అనే దాని మీద మనం చూస్తే ఈ నోమ్ చాంస్కీ ఏం చెప్తాడంటే పిల్లవాడు పుట్టుకతోనే భాషను అర్థం చేసుకునే లేదా గ్రహించే సామర్థ్యంతో పుడతాడు. దీనినే మనం ఏమనొచ్చు, భాషా వికాస సిద్ధాంతంలో ప్రధానమైనటువంటి అంశం ఏది అంటే శిశువు పుట్టుకతోనే భాషను నేర్చుకునే సామర్థ్యం కలిగి ఉంటాడా లేదా పుట్టిన తర్వాత భాషను నేర్చుకుంటాడా అంటే నోమ్ చాంస్కీ ఏం చెప్తాడండి, పిల్లవాడు పుట్టుకతోనే భాషను అర్థం చేసుకునే లేదా గ్రహించేటువంటి సామర్థ్యంతో పుడతాడు. దీనికి సంబంధించిందే ఏంటిది అంటే మనకు భాషా వికాస సిద్ధాంతంగా చెప్పటం జరుగుతుంది. మరి భాషా వికాస సిద్ధాంతంలో ఇతను చెప్పినటువంటి అంశాలు ఏంటి అనేటువంటివి కూడా మనం చూద్దాం. మరి దీంట్లో ప్రధానంగా గవర్నమెంట్ బైండింగ్ థియరీ. మరి ఏంటి గవర్నమెంట్ బైండింగ్ థియరీ అంటే ప్రతి శిశువుకి పుట్టుకతోనే భాషను గ్రహించే లేదా అర్థం చేసుకునే ప్రత్యేకమైన సామర్థ్యాలు కలిగి ఉంటాడు. ప్రత్యేకమైన సామర్థ్యాలు కలిగి ఉంటాడు ఎప్పుడండి,
ప్రతి శిశువు కూడా పుట్టుకతోనే భాషను గ్రహించే లేదా అర్థం చేసుకునేటువంటి ప్రత్యేకమైనటువంటి సామర్థ్యాలు కలిగి ఉంటాడు. దీని ద్వారానే భాషను నేర్చుకోవడం జరుగుతుంది. దీని ద్వారానే భాషను నేర్చుకోవడం జరుగును అని సోమ్స్కి వివరించడం జరిగింది. కాబట్టి దీనినే ఇతను ఏమని చెప్పాడంటే గవర్నమెంట్ బైండింగ్ థియరీ అన్నాడు. కాబట్టి ఫ్రెండ్స్, గవర్నమెంట్ బైండింగ్ థియరీ అంటే ఏంటి అంటే నోమ్ చామ్స్కి ప్రకారం ప్రతి శిశువు కూడా పుట్టుకతోనే భాషను గ్రహించే లేదా అర్థం చేసుకునేటువంటి ప్రత్యేకమైనటువంటి సామర్థ్యాలు కలిగి ఉంటాడు. మరి దీని ద్వారానే పిల్లవాడు భాషను నేర్చుకోవడం జరుగుతుంది. దీనినే గవర్నమెంట్ బైండింగ్ థియరీ అని మనకు చామ్స్కీ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ థియరీ ప్రకారం పిల్లవాడు లేదా శిశువు భాషను నేర్చుకోడు. దీని ప్రకారం పిల్లవాడు లేదా శిశువు భాష నేర్చుకోడు. ఏం చేస్తాడండి? గ్రహిస్తాడు లేదా ఆర్జిస్తాడు. గ్రహిస్తాడు లేదా ఆర్జిస్తాడు అనేటిది చెప్పుకోండి. అంటే నేర్చుకోవటానికి గ్రహించడానికంటే ఇక్కడ ఏంటి అంటే ఇతను ఏం చెప్తాడంటే ప్రధానంగా ప్రతి శిశువు కూడా పుట్టుకతోనే భాషను అర్థం చేసుకునేటువంటి ప్రత్యేకమైనటువంటి నిర్మాణాలు ఉంటాయి. కాబట్టి అతనేం ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. గ్రహించడం లేదా ఆర్జించడం ద్వారా భాషను అభివృద్ధి చేసుకోవటం జరుగుతుంది అనేది ప్రధానంగా నోమ్ చామ్స్కి చెప్పటం జరిగింది. అదేవిధంగా ఇంకొక భావన ఏది అంటే సార్వత్రిక వ్యాకరణము. ఏంటిదండి సార్వత్రిక వ్యాకరణము? యూనివర్సల్ గ్రామర్. సార్వత్రిక వ్యాకరణం లేదా యూనివర్సల్ గ్రామర్ అనేటువంటి భావన కూడా ఇతను చెప్పడం జరిగింది. ప్రతి వ్యక్తిలో కూడా వ్యాకరణ సూత్రాలను అర్థం చేసుకునే ప్రత్యేకమైన వ్యవస్థ మెదడులో ఉంటుంది. ప్రత్యేకమైన వ్యవస్థ మెదడులో ఉంటుందని చెప్పాడు. ప్రతి వ్యక్తిలో కూడా వ్యాకరణ సూత్రాలను అర్థం చేసుకునేటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ అనేది మెదడులో ఉండటం జరుగుతుంది. దీన్నే ఇతను ఏం చెప్పాడంటే సార్వత్రిక వ్యాకరణం అన్నాడు. దీనినే సార్వత్రిక వ్యాకరణం అని చెప్పాడు. ఇట్లా మనం ఈ రెండింటిని కూడా ఈ భాషా వికాస సిద్ధాంతంలో ప్రముఖంగా గుర్తుంచుకోవాలి. ఫస్ట్ది గవర్నమెంట్ బైండింగ్ థియరీ. దీంట్లో ఏమంటున్నాడు, భాషను గ్రహించే లేదా అర్థం చేసుకునే ప్రత్యేకమైన సామర్థ్యాలు పుట్టుకతోనే ఉంటాయి. దీని ద్వారానే పిల్లవాడు భాషను గ్రహిస్తాడని చెప్తున్నాడు. అదేవిధంగా ప్రతి వ్యక్తిలో కూడా వ్యాకరణం అనేది మనం ప్రత్యేకంగా ఏం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ వ్యాకరణ సూత్రాలను అర్థం చేసుకునేటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ శిశు యొక్క మెదడులో బై బర్తే ఉంటుంది. దానినే ఏమంటారు, సార్వత్రిక వ్యాకరణము అని చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా భాషను లేదా వ్యాకరణ సూత్రాలను అర్థం చేసుకునేటువంటి సామర్థ్యం ఎందుకు ఉంటుంది అంటే పిల్లవాడిలో బై బర్తే ఎల్ఏడి అనేది ఉంటుంది. ఏముంటుందండి ఎల్ఏడి? ఎల్ఏడి అంటే ఏంటి అంటే లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైజ్. దీన్ని తెలుగులో భాషార్జన పరికరము. ఏమంటారు? భాషార్జన పరికరం అంటారు. మరి ప్రతి శిశువులో కూడా ఏంటంటే బై బర్తే ఈ మనకు ఎల్ఏడి అనేది ఉంటుంది. ఈ ఎల్ఏడి అనేది ఏంటి అంటే లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైజ్ అంటాము. దీన్నే తెలుగులో భాషార్జన పరికరం అంటారు.
ఎవరైతే ఈ ఎల్ఏడి వ్యాప్తి ఎక్కువగా ఉంటుందో ఏ శిశువులో అయితే ఈ ఎల్ఏడి వ్యాప్తి రేంజ్ అనేది ఎక్కువగా ఉంటుందో వాళ్ళు భాషను త్వరగా నేర్చుకోవడం జరుగుతుంది భాషను త్వరగా నేర్చుకోవడం జరుగుతుంది అనేటువంటిది చెప్పడం జరిగింది ఇక్కడ ఎల్ఏడి అనేది కూడా మీరు అబ్రివేషన్లు అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా గుర్తుంచుకోవాలి ఎల్ఏడి అంటే లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ లేదా దీన్నే మనం ఏమని చెప్పొచ్చు భాషార్జన పరికరం అని చెప్పొచ్చు కాబట్టి భాషార్జన పరికరం ఎవరైతే దాని యొక్క రేంజ్ ఎక్కువగా ఉంటుందో ఎల్ఏడి వ్యాప్తి ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఏ భాషనైనా కూడా త్వరగా నేర్చుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇంకొక భావన ఏం చెప్పాడంటే ప్రపంచ భాషలన్నీ ప్రపంచ భాషలన్నీ లేదా మానవ భాషలన్నీ మానవులు మాట్లాడేటువంటి భాషలన్నీ లేదా ప్రపంచంలో ఉన్నటువంటి భాషలన్నీ ఉమ్మడి భాషా నిర్మాణాలే ఉమ్మడి భాషా నిర్మాణాలే అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే నోమ్ చామ్స్కీ కాబట్టి ప్రపంచంలో ఎక్కడ ఏ లాంగ్వేజ్ అన్న మాట్లాడి మానవుడు ఎన్ని లాంగ్వేజ్లన్నా మనం రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు అవన్నీ కూడా ఏమని చెప్తున్నాడంటే ఉమ్మడి భాషా నిర్మాణాలే అని చెప్పడం జరుగుతుంది మరి అదేవిధంగా ఇక్కడ ఎల్ఏడి వ్యాప్తి అనుకున్నాం ఏ శిశువులైతే ఎల్ఏడి వ్యాప్తి అనేది ఎక్కువగా ఉంటుందో ఆ శిశువు తొందరగా భాషను నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది మరి ఎల్ఏడి వ్యాప్తిని బట్టి భాషను నేర్చుకునేటువంటి సామర్థ్యం అనేది ఆధారపడి ఉంటుంది మరి ఇతను దీని మీద ఒక ప్రయోగం చేశాడు ఒక మానవ శిశువుకి అదేవిధంగా ఒక పిల్లికి ఏం చేశాడంటే ఈ రెండు అంటే శిశువు మరియు పిల్లిని తీసుకొని ప్రయోగం చేశాడు ఈ ఇద్దరికి కూడా ఏంటంటే అంటే పిల్లికి మరియు శిశువుకి ఒకే రకమైన భాషా పరిసరాలు కల్పించాడు కల్పించినప్పుడు శిశువు తొందరగా భాషను నేర్చుకుంది పిల్లి భాషను నేర్చుకోలేకపోయింది అనే విషయాన్ని ఇతను చెప్పడం జరుగుతుంది మరి శిశువు ఎందుకు భాషను నేర్చుకున్నాడు పిల్లి ఎందుకు భాషను నేర్చుకోలేకపోయింది ఇద్దరికీ కూడా ఒకే రకమైనటువంటి పరిసరాలు కల్పించాడు మరి ఒకే రకమైనటువంటి పరిసరాలు కల్పించినప్పటికీ శిశువు మాత్రమే ఎందుకు భాషను నేర్చుకుందంటే శిశువులో ఎల్ఏడి అనేది ఉంది మరి పిల్లిలో ఎల్ఏడి అనేది లేదు అనేటువంటిది ఇతను చెప్పడం జరుగుతుంది కాబట్టి మానవుడికి మాత్రమే పరిమితమైంది ఏది అంటే లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ అనేది మానవుడికి మాత్రమే పరిమితమైందిగా చెప్తాము అదేవిధంగా మనకు ఎల్ఏడికి సంబంధించి లేదా భాషా ఉత్పత్తికి సంబంధించి భాషా ఉత్పత్తి అనేది అసలు ఎక్కడ జరుగుతుంది ఏ విధంగా జరుగుతుంది అని చెప్పినప్పుడు ఇతను ఏం చెప్తాడు నోమ్ చామ్స్కీ అంటే మానవ మెదడులో ఎడమ మస్తిష్క గోళార్ధంలో బ్రోకా అనేటువంటి ప్రాంతం ఉంటుంది ఏదండి బ్రోకా అనేటువంటి ప్రాంతం ఉంటుంది ఆ బ్రోకా అనేటువంటి ప్రాంతమే భాషను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే నోమ్ చామ్స్కీ అక్కడ మానవ మెదల్లో ఎడమ మస్తిష్క గోళార్ధంలో భాషా ఉత్పత్తి కేంద్రం పేరేది అని మనకి ఎగ్జాంపుల్ అడిగాడు అనుకోండి అప్పుడు మనం ఏం చెప్తాము బ్రోకా అనేటువంటి ప్రాంతంగా చెప్పడం జరుగుతుంది మరి అదేవిధంగా ఇతను కొన్ని భావనల గురించి ఏం చెప్పాడంటే భాషా వికాసం అనేది శిశువులో ఎప్పుడు ఎక్కువగా జరుగుతుంది అంటే 3 నుండి 10 సంవత్సరాల మధ్య కాలంలో ఎప్పుడండి 3 to 10 years మధ్య కాలంలో భాషా వికాసం అనేది బాగా ఎక్కువ స్థాయిలో జరగటానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది ఇది కూడా మనకు ఎగ్జామ్ పరంగా ఎక్కువగా అడగటానికి అవకాశం ఉన్నటువంటిది కాబట్టి శిశువులో భాషా వికాసం అనేది ఎప్పుడు ఎక్కువగా జరుగుతుంది అంటే మనకు 3 నుండి 10 సంవత్సరాల కాలంలో ఈ భాషా వికాసం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అదేవిధంగా శిశువుకి 4 సంవత్సరాల వయసులో
వయసులో భాషకు సంబంధించి అన్నీ నేర్చుకునే సామర్థ్యాలు ఉంటాయని చెప్పాడు. కాబట్టి ఈ రెండు విషయాలు కూడా బాగా గుర్తుపెట్టుకోండి. భాష వికాసం ఎప్పుడు బాగా జరుగుతుంది అంటే నోమ్ చాంస్కీ ప్రకారం 3 నుండి 10 సంవత్సరాల కాలంలో బాగా జరుగుతుంది. అదేవిధంగా శిశువుకి 4 సంవత్సరాల వయసులో భాషకు సంబంధించి అన్ని రకాలైనటువంటి సామర్థ్యాలు కూడా పెంపొందడానికి అవకాశం ఉంటుందని ఈ భాషా వికాస సిద్ధాంతంలో ఇతను చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ వ్యాకరణ అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాకరణ అంశాలు వీటికి సంబంధించి ఇతను రచించినటువంటి గ్రంథం ఏంటి, వ్యాకరణ సూత్రాలకు సంబంధించి ఇతను రచించినటువంటి గ్రంథము ఏది అంటే సింటాటిక్ స్ట్రక్చర్స్ అనేటువంటి గ్రంథాన్ని ఇతను రచించడం జరిగింది. వ్యాకరణ సూత్రాలు లేదా భాషా సూత్రాలకు సంబంధించి ఇతను రచించినటువంటి నోమ్ చాంస్కీ రచించిన గ్రంథం ఏది అనే ఎగ్జామ్లు అడిగాడు అనుకోండి, అప్పుడు ఏంటిదండి, సింటాటిక్ స్ట్రక్చర్స్. ఇందాక మనం ఏవైతే 6 ముఖ్యమైనవి అని చెప్పుకున్నామో దాంట్లో ఇది కూడా ఒకటని మనం గ్రహించాలి. మరి ఇది సింటాటిక్ స్ట్రక్చర్స్ అనేది వ్యాకరణ సూత్రాలకు సంబంధించి. మరి ఈ వ్యాకరణానికి సంబంధించి ఇతను వ్యాకరణం అనేది 4 రకాలుగా ఉంటుందని చెప్పడం జరిగింది. వ్యాకరణం అనేది మనం గ్రహించేదాన్ని బట్టి 4 రకాలుగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. 1 నియత వ్యాకరణము, ఏంటిదండి నియత వ్యాకరణము, 2 ఉత్పాదక వ్యాకరణము, 3 సార్వత్రిక వ్యాకరణము, 4 రూపాంతర వ్యాకరణము. ఇట్లా 4 చెప్పాడు ఇతను. ఏంటి అవి? నీత వ్యాకరణము, 2 ఉత్పాదక వ్యాకరణము, 3 సార్వత్రిక వ్యాకరణము, 4 రూపాంతర వ్యాకరణము. మనకి ఎగ్జాంపుల్ అడుగుతాడు, భాషా వికాస సిద్ధాంతంలో నోమ్ చాంస్కీకి సంబంధించినది ఏది అంటాడు. అంటే సంబంధించింది ఏది అని ఒక 3 ఇవిచ్చి 1 వేరేది ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 4 కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఏంటి అండి? 1 నీత వ్యాకరణము, 2 ఉత్పాదక వ్యాకరణము, 3 సార్వత్రిక వ్యాకరణము, 4 రూపాంతర వ్యాకరణం అని ఇట్లా 4 రకాలుగా చెప్పాడు. వ్యాకరణ సూత్రాలకు సంబంధించిన గ్రంథం ఏది అని అడిగినప్పుడు సింటాటిక్ స్ట్రక్చర్స్ గ్రంథం అని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మరి ఈ భాషా వికాసానికి సంబంధించి అంటే శిశువులో భాషా వికాసము ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనే దానికి సంబంధించి బిఎఫ్ స్కిన్నర్, ఎవరండి బిఎఫ్ స్కిన్నర్, ఈ బిఎఫ్ స్కిన్నర్ రచించిన గ్రంథం ఏది అంటే వెర్బల్ బిహేవియర్ అనేటువంటి గ్రంథాన్ని ఇతను రచించడం జరిగింది. దీంట్లో ఏం చెప్తాడంటే భాష అనేది నిబంధన ద్వారా జరుగుతుంది. అంటే ఒక కండిషన్ అనేది పెట్టి ఆ కండిషన్ ద్వారా పిల్లవాడు శిశువు భాషను నేర్చుకోవటం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా ఎగ్జామ్లు అడగటానికి అవకాశం ఉంటుంది. బిఎఫ్ స్కిన్నర్ భాషా వికాస, చాలామంది భాషా వికాసం అనగానే ఇమీడియట్గా నోమ్ చాంస్కీ అంటారు, కానీ బిఎఫ్ స్కిన్నర్ కూడా భాషా వికాసానికి సంబంధించి వెర్బల్ బిహేవియర్ అనేటువంటి గ్రంథం రచించాడు. దాంట్లో ఏం చెప్తాడంటే ఈ క్రింది వానిలో బిఎఫ్ స్కిన్నర్ భాషా వికాసం గురించి తెలిపినటువంటి అంశం ఏది అంటే నిబంధన అని గుర్తుపెట్టుకోండి. నిబంధన ద్వారా భాషా వికాసం జరుగుతుందని చెప్పింది బిఎఫ్ స్కిన్నర్. అదేవిధంగా జీన్ పియాజే చెప్పినటువంటి సిద్ధాంతం ఏది అండి, సంజ్ఞానాత్మక సిద్ధాంతం. ఈ సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో ఇతను ఏం చెప్తాడంటే భాష అనేది మన చుట్టూ ఉండేటువంటి పరిసరాల ఆధారంగా చర్యా ప్రతిచర్యలు ఆధారంగా భాషా వికాసం జరుగుతుంది అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకు జీన్ పియాజే అని చెప్తున్నాం.
మరి చోమ్స్కీ ఈ రెండు భావనలను కూడా వ్యతిరేకిస్తాడు. వ్యతిరేకించి ఏం చెప్తాడు అంటే, పిల్లలు పిల్లలు భాషను నేర్చుకోరు, పిల్లలు భాషను నేర్చుకోరు, ఏం చేస్తారు, గ్రహిస్తారు లేదా లేదా ఆర్జిస్తారు. ఇది బాగా మీరు గుర్తుపెట్టుకోండి. మనకు చోమ్స్కీ అనగానే మనకి ఏం గుర్తు రావాలంటే, భాషను నేర్చుకోరు, ఏం చేస్తారు, గ్రహిస్తారు లేదా ఆర్జిస్తారు. కాబట్టి బిఎఫ్ స్కిన్నరు మరియు జీన్ పియాజే చెప్పినటువంటి, బిఎఫ్ స్కిన్నర్ ఏం చెప్పాడు, నిబంధన ఆధారంగా నేర్చుకుంటాడని చెప్పాడు. కానీ జీన్ పియాజే ఏం చెప్పాడు, పరిసరాల్లో పిల్లవాడు చర్యా ప్రతిచర్యల ద్వారా భాషను నేర్చుకుంటాడని చెప్తే, ఈ రెండింటిని కూడా వ్యతిరేకించినటువంటి వ్యక్తి ఎవరు అంటే నోమ్ చామ్స్కీ. ఇతను ఏం చెప్తాడు ఫైనల్గా, పిల్లలు భాషను నేర్చుకోరు, ఏం చేస్తారు, గ్రహిస్తారు లేదా ఆర్జిస్తారు. ఇది మనకు భాషా వికాస సిద్ధాంతానికి సంబంధించి. ఈ భాషా వికాస సిద్ధాంతంలో ముఖ్యంగా అతను రాసినటువంటి గ్రంథాలు, అదేవిధంగా ఇతను ఏమంటారు అంటే, ఫాదర్ ఆఫ్ మోడ్రన్ లింగ్విస్టిక్, ఆధునిక భాషా పితామహుడు ఎవరు అంటే నోమ్ చామ్స్కీ. భాషా వికాస సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరు అంటే మనం నోమ్ చామ్స్కీ అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా గవర్నమెంట్ బైండింగ్ థీరీ, ఏంటి గవర్నమెంట్ బైండింగ్ థీరీ అంటే, పిల్లలు పుట్టుకతోనే భాషకు సంబంధించి ప్రత్యేకమైన సామర్థ్యాలు ఉంటాయి, దాని ద్వారానే గ్రహించడం జరుగుతుంది, అదే గవర్నమెంట్ బైండింగ్ థీరీ. మరి సార్వత్రిక వ్యాకరణం అంటే ఏంటి అంటే, పిల్లలు పుట్టుకతోనే వ్యాకరణ సూత్రాలను అర్థం చేసుకునే సంబంధించిన వ్యవస్థ మెదడులో ఉంటుంది, అదే సార్వత్రిక వ్యాకరణము. అదేవిధంగా ఎల్ఏడి అని చెప్పుకున్నాం, లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్. ఈ ఎల్ఏడి వ్యాప్తి ఎవరిలో ఎక్కువ ఉంటుందో వాళ్ళు మంచిగా భాషను నేర్చుకోవడం జరుగుతుంది, అది బాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇతను భాషా వికాసం అనేది ఏ సంవత్సరాల మధ్య ఎక్కువగా ఉంటుందని చెప్పాడంటే, 3 నుండి 10 సంవత్సరాల మధ్య భాషా వికాసం ఎక్కువగా జరుగుతుంది. పిల్లవాడు భాషకు సంబంధించి అన్ని సామర్థ్యాలు ఏ వయసులో ఆ సామర్థ్యాలు కలిగి ఉంటాడంటే, 4 సంవత్సరాల వయసులో కలిగి ఉంటాడు. అదేవిధంగా వ్యాకరణానికి సంబంధించి చోమ్స్కీ రచించిన గ్రంథం ఏది అంటే, సింటాటిక్ స్ట్రక్చర్స్ అనేటువంటి గ్రంథం. అదేవిధంగా వ్యాకరణాలు ఎన్ని రకాలంటే, 4 రకాలు, నీత వ్యాకరణము, ఉత్పాదక వ్యాకరణము, సార్వత్రిక వ్యాకరణము, అదేవిధంగా రూపాంతర వ్యాకరణం అనే విషయాలు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు బిఎఫ్ స్కిన్నర్ రచించిన గ్రంథం ఏది అంటే, వెర్బల్ బిహేవియర్. ఇతను భాషా వికాసం ఎలా జరుగుతుందని చెప్పాడు, నిబంధన ఆధారంగా జరుగుతుందని చెప్పాడు. మరి జీన్ పియాజే ఏం చెప్పాడు, పరిసరాల్లో చర్యా ప్రచర్యల ద్వారా శిశువులో భాషా వికాసం జరుగుతుందని చెప్పాడు. కానీ ఫైనల్గా మనకు చామ్స్కీ గారు ఏం చెప్పాడు అంటే, పిల్లలు భాషను నేర్చుకోరు, గ్రహిస్తారు లేదా ఆర్జిస్తారు అనేటువంటి విషయం చెప్పాడు. మరి భాషా ఉత్పత్తి కేంద్రం ఏది అంటే, మానవ మెదడులోని ఎడమ మస్తిష్క గోళార్ధంలో బ్రోకా అనేటువంటి ప్రాంతము. ఇట్లా ఫైనల్గా మనం లాస్ట్లో ఏమైతే చెప్పుకున్నామో ఈ అంశాలన్నింటిని కూడా మీరు గుర్తుపెట్టుకుంటే చాలా సులభంగా. చాలామంది ఏమనుకుంటారంటే, భాషా వికాస సిద్ధాంతం అర్థం కాదనుకుంటారు. మనం చెప్పినటువంటి ఈ అంశాలన్నింటిని కూడా మీరు గుర్తుంచుకుంటే రేపు ఎగ్జామ్లో దీని నుండి ఏ విధంగా ప్రశ్న ఇచ్చినా కూడా ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంటుందండి. ఇది నోమ్ చామ్స్కీ భాషా వికాస సిద్ధాంతం. ఈ విధంగా మేము ఈ ఆన్లైన్లో ఈ అచీవర్స్ అకాడమీ ద్వారా మనకు, ఎందుకంటే ఇప్పుడు ఆఫ్లైన్లో క్లాసులు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి, పిల్లలకి ఏదో విధంగా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ అచీవర్స్ అకాడమీ ద్వారా మేము ఈ విధంగా ఆన్లైన్ క్లాసులు అందిస్తున్నాం. కాబట్టి ఎవరికైనా ఈ సైకాలజీ లేదా ఇతర సబ్జెక్టులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలంటే అచీవర్స్ నెక్స్ట్ అనేటువంటి యాప్ గూగుల్ ప్లేస్టోర్లో ఉంటుంది. మరి దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.